ఈరోజు బతకడానికి ఒక ఆధారం దొరికింది. అందరూ మన పగలు రాత్రి తేడా లేకుండా మందు కొడుతున్నా, పనికి ఎవరు రాలేదనా చూడనా. మరి పీటర్ ఎక్కడరా? పీటర్ కూడా అక్కడే మందు కొడుతున్నా. అయిపోయింది నాకు. రాజమండ్రి మేరక వీధి చిన్నదానిరా, రాయిడోళ్ళ ఇంటి కాడికొచ్చినానురా. కౌదుపిట్టలాగా పిల్ల మస్తుగుందిరా, మేదువాణి నైటు పెడితే మోక్షమేనురా. రాజమండ్రి మేరక వీధి చిన్నదానిరా, రాయిడోళ్ళ ఇంటి కాడికొచ్చినానురా. కౌదుపిట్టలాగా పిల్ల మస్తుగుందిరా, మేదువాణి నైటు పెడితే మోక్షమేనురా. వచ్చినాను చేసి బోరబోనే, రైక తాటు అందం ఇంకా ఆరబోయి బేబే. రాజమండ్రి మేరక వీధి చిన్నదానిరా, రాయిడోళ్ళ ఇంటి కాడికొచ్చినానురా. కౌదుపిట్టలాగా పిల్ల మస్తుగుందిరా, మేదువాణి నైటు పెడితే మోక్షమేనురా. చేసేది రే అయితే పంచుతావని సోయగం, ఒళ్ళు నొప్పొస్తే రాయవా జండు బా జండు బాంగిస్తూ ఉన్నా ఇచ్చుకో ఇచ్చుకో. రెచ్చిపోయి రేపిరంతా చేసి పోరా షేక్. రాజమండ్రి మెరక వీధి, రాజమండ్రి మెరక వీధి చిన్నదానిరా, రాయిడోళ్ళ ఇంటి కాడికొచ్చినానురా. కౌదు పెట్టలాగా పిల్ల మస్తుకుందిరా, మేదువాడి నేడు పెడితే మోక్షమేనురా. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డదో, మళ్ళీ పువ్వంటి సోకు నలిగిపోతదో పోతదో. నచ్చి వచ్చినాను రో
నీ రోషాన్ని చేతలోన చూపిపో చూపిపో. చంద్రహాసంతో పెట్టుకుంటే ఓసిని సుమ్ము సొర్రైపోతుందేమో చూడని చూడని. రసగుట్ట మాకు నన్ను తట్టుకోలేవు, ఒక్కసారి ముట్టుకుంటే మళ్ళీ రా అనవు. రాజమండ్రి రాజమండ్రి మెరక వీధి చిన్నదాన్ని రా, రాయడల ఇంటి కాడికి వచ్చినాను రా. కౌత పెట్టలాగా పిల్ల మస్తుగుంది రా, మేదువాణి నైడు పెడితే మోక్షమేను రా. అదేంటన్నా అక్కడ స్టెప్పులతో కొట్టాం, ఇక్కడ గోపు పగలు కొట్టాం ఏంటన్నా? హై బాబు, ఇది నిజం కాదు, కళను మాట. కళంట్రా కళ, తాగుబోతే అలవా. వద్దన్నా, కొట్టిందంతా దిగిపోయింది, ఇంక వద్దన్నా. కీలికెవరా గొడవ. ఎవరా నువ్వు? మేమేదో ఆనందంగా ప్రజలకు మంది సేవ చేసుకుంటుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? చూడన్నా, ఈ తోటకూరు బస్తీ నాకు దేవాలయం లాంటిది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అన్నదమ్ములు. వాళ్ళను చెడగొట్టేది ఏదైనా, చెడగొట్టేవాడు ఎవడైనా పగలాల్సిందే. ఏంటో ఇంత మిస్ చేస్తున్నావు? నిన్ను నీ బస్తీని మట్టు పెట్టేగలం, ఆలోచించుకో. చదువుకున్నాడు ఆలోచించేస్తాడు, చదువుకున్నాడు చేశాక ఆలోచిస్తాడు. కానీ నాలాంటి చదివి చదువుకున్నాడు ఏది ఆలోచించేయడు, చేశాక ఆలోచించడు. ఏట్రా నీ దూకుడేంట్రా? నువ్వేనా మహేష్ బాబా? అన్నా, తాగితే అంత పెద్ద తప్ప. రే తాగొద్దురా. ఎదవో తాగింది నువ్వు బుద్ధి చెప్పావు నాకు. రే తాగితే డబ్బు పోద్ది, ఆరోగ్యం పోద్ది, పరువు పోద్ది. పదండి బస్తీ పదండి. సరే అన్నా. ఏంద్రబ్బయ్యా ముక్కెట్ట ముద్ద ముద్ద అయిపోయింది. ఈ చెయ్యంట్రా వెనక్కు చూస్తోంది. ఒరే తమ్ముడు, వీళ్ళకి ఏడేడి నీళ్ళతో బాగా కాపడ పెట్టించా, ఆయింటి పెట్టు బాగా పూసే కట్టు కట్టు చూద్దాంట. కట్టించాలి మరి అన్న. ఆ పని చూడమ్మా, తిరగాయలు బాగా వచ్చారు. ఏంట్రా నా మీద పడ్డారు? ఓహో అన్న ప్రేమ, ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం మొదలైందన్నమాట. సత్యం, వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మెటీరియల్ రెడీగా ఉందా? ఉంది. వెళ్ళు తీసుకురా. ఇప్పుడు కదా అంట నా మనసు తృప్తిగా ఉన్నది. ఇక ఆసుపత్రికి దూరంగా పోండి, ఎంత ఖర్చు అయినా సరే బిడ్డలు బతికి బట్ట కట్టాల. ఏంటి కట్టేది బట్ట, తోలంతా ఊడిపోతాయి. ఏంటి గొడవ బయట ఈడోడు? అబ్బా అది గొడవ పెట్టవుతుందా అంట? నా ముందు దాగి నా బిర్యానీ తిని చచ్చు దద్దమ్మలాగా దెబ్బలు రావడం తప్పు కాదా అంట? అందుకే వాళ్ళ మీద ప్రేమ పొంగిపోయి ఫస్ట్ ఎయిడ్ పెట్టించా. ఎట్టాగుందే అయినా నువ్వు ఇట్ట పొద్దుతమాన మందు తాగుతా ఉంటే నీ లివర్ కాయ చెడిపోదా అంట? నీ ఆరోగ్యం చెడిపోతే ఎట్టాగబ్బా? ఏముంది ఫస్ట్ ఎయిడ్ చేయించాను అది. ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మ, నానేటి చేసినాను నా మీద అంతలా ప్రేమ పొంగిపోనాది? తమరు మా మీద ప్రేమ చూపించడం లేదు కదా. అయినా నాయనా ఆ బెల్ట్ షాప్ సంగతి ఏదో కాస్త ఆలోచించు. ఎంతకాలం ఇట్టా ఏ నీళ్లు ఆవకాయ బొద్దులు పెట్టుకుంటా బతకతామా? ఆలోచించినాను, ఇదిగో అది నీ పేరు మీద లేకపోవడం చాలా మంచి పని అయినా అది. లేకపోతే సారా నుంచి ఫారెన్స్ వరకు వరకు నువ్వు అమ్ముతున్నట్టు మీడియా వాళ్ళకి తెలిస్తే నిన్ను ఊతి కారేసేవాళ్ళు కదా. తర్వాత ఇస్త్రీ చేస్తారా మరి?
ఇదిగో ప్రస్తుతానికి మ్యాటర్ మర్చిపోండి. ఆ షాపు ఎక్కడ ఎలా ఓపెన్ చేయాలో తర్వాత నేను ఆలోచించి చెప్తాను కదేటి.